తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సంబరాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. పల్లె పల్లెలో పండుగ కళ ఉట్టిపడుతుంది. ఎక్కడ చూసినా మహిళలు చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను ఆడుతూ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ లో సనత్ నగర్ నియోజకవర్గంలో కార్పొరేటర్లందరూ వినూత్నంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వస్తుంటే వాటిని ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బేగంపేటలో జరిగిన వేడుకల్లో ఆరుగురు కార్పొరేటర్లు బతుకమ్మ చీరలను ధరించి వచ్చారు. అందరితో ఆడిపాడారు. సద్దులో బతుకమ్మకు హుస్సేన్ సాగర్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాసరెడ్డి. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన హుస్సేన్ సాగర్ బతుకమ్మ ఘాట్లను పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటే విధంగా ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తోందన్నారు మంత్రి. ఆడటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ హుస్సేన్ సాగర్ ఘాట్స్ కానివ్వండి, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏదైతే లైటింగ్ కానివ్వండి, స్టేజులు కానివ్వండి, కొత్త సౌండ్ సిస్టమ్, మరి దీంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి కొత్త వాటర్ కూడా ఈసారి డ్రింకింగ్ వాటర్ లాస్ట్ టైం నుంచి ఇస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ఫెస్టివల్ని ఇంత ఘనంగా చేయడం అనేది చరిత్రలో లేదు. అయితే స్వయం పాలన వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, మన పండుగలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక మాంకాళి జాతర తీసుకున్నా, వినాయక చవితి తీసుకున్నా, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ అన్ని పండుగలను కూడా ఎంతో బ్రహ్మాండంగా మరి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఏదో గ్రామీణ ప్రాంతంలో ఆడుకునేటువంటి బతుకమ్మ అది క్రమేపీ మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చిరుక్కుంటూ ఈరోజు వికారాబాద్ లో విశ్వభారతి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తీరొక్క పూలను తీర్చిదిద్ది బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడిపాడారు. పోతురాజు వేషాలతో అందరినీ అలరించారు. ఇక సంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి పూజిస్తున్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. పండుగ సంబరాన్ని అంటుంది, ఏ విధిలో చూసినా సందడిగా మారిపోతుంది. ఎక్కడ అయినా ముఖ్యంగా మహిళలు బతుకమ్మలు ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. చాలా మెదక్ జిల్లా అలాగే చూసిపెట్టి సంగారెడ్డి జిల్లాలో వాతావరణం అంతా కూడా సందడిగా మారిపోయింది. ఈ సంగారెడ్డి జిల్లా ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో అంతంత ఉత్సాహపూరితంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు భారీగా బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు? చాలా ఆనందంగా జరుపుకుంటున్నామండి. ఈరోజు ఆర్యవైశ్య మహిళా సంఘం నుండి జరుపుకుంటున్నాము. మా ఆర్యవైశ్య మహిళా సోదరులంతా సోదరిమణులంతా వచ్చి చాలా చాలా ఆనందంగా జరుపుకున్నారు. అలాగే ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. చాలా మంది విజేతలుగా నిలిచారు. అందమైన బతుకమ్మలు పేర్చుకొచ్చి అలా సాంప్రదాయబద్ధంగా తయారయ్యేసి వచ్చి చాలా ఆనందంగా జరుపుకున్నారండి. ఈ 9 రోజుల బతుకమ్మ అంటే అది మన తెలంగాణకి చాలా పెద్ద పండుగ. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అయితే ఇంకా అది మహా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ఇదైపోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మలాగా మేము ఆడుకుంటూ దాన్ని రోజు విడిచి మళ్ళీ పోయి రావే బతుకమ్మ మళ్ళీ రావే అనుకుంటూ ముత్తైదలందరూ చేసుకునే ఒక మహా అద్భుతమైన అంటే ఇందులో ఒక రిలీజన్ అని కాదు, ఒకటి క్యాస్ట్ అని కాదు, ఏం లేదు. చిన్న పెద్ద అందరూ ఎంజాయ్ చేసే ఒక మహా అద్భుతమైన పండుగలాగా మేము భావిస్తున్నాము. ఈరోజు చెరువు కట్ట పైన
బతుకమ్మ ఆటలాడుకుంటున్నాము. ఎంతో సంతోషంగా సువాసినందరూ ఇక్కడ చేరి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ పండుగ రోజు మహిళలందరూ ఒక దగ్గర చేరి చాలా చక్కగా తయారయ్యి అందంగా ఆడుతుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ బతుకమ్మ పండుగకి అందరూ సాంప్రదాయంగా తయారయ్యి అందరూ చెరువు కట్టాలి. ఇక్కడ ఒక ప్రాంతంలో చేరి అందరూ చాలా సంతోషంగా ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఆనందంగా సుహాసినీలు అందరూ కలిసి చేసుకునే పండుగ. ఈ పండుగను ఈ రోజు 3 రోజు సందర్భంగా సంగారెడ్డి చెరువు కట్ట పైన మేమందరము మహిళలము ఆర్య వైశ్యులము జరుపుకుంటున్నాము. మహిళా సంఘం తరఫున శుభాకాంక్షలు, సదుల బతుకమ్మ అడ్వాన్స్ శుభాకాంక్షలు అందరికి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చెరుకట్ట మీద సంగారెడ్డి ఆర్య వైశ్య మహిళా సంఘం నుండి అందరం కలిసి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. అందరూ వచ్చిండ్రు. చాలా రకరకాల కాంపిటీషన్స్ కూడా పెట్టుకున్నాము. చాలా బాగా ఆడుకుంటున్నాము. బతుకమ్మ సంబరాలు అంతా కూడా అమరాలు నడుతున్నాయి. మెదక్లో సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలో భారీగా మహిళలు యువత అందరూ కూడా సాయంత్రం కూడా గాగానే ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. చాలా ఆనందంగా ఈ 9 రోజుల పాటు జరుగుతున్న పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు చెప్పాలి. కనబడుతుంది వినోద్ విష్ణు సంగారెడ్డి.